సుమారుగా 13-14 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి. రాజకీయాల గురించి ఎవరు మాట్లాడినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పని తన భుజం తనే తట్టుకుని శభాష్ అనిపించుకునే చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి సంవత్సరాలు గడుస్తున్న కొద్దికి వయసు మీద పడుతుందా? వయసు పైబడటం వల్ల ఆలోచనలు, విజ్ఞానం, తను సంపాదించినటువంటి లోక జ్ఞానం మసకబారుతుందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్న ఈ మధ్య ఆయన మాటలు చూస్తుంటే, ఆయనతో ఆయన పరిస్థితి అలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నేను 40 ఏళ్ల పండితుడినని చెప్తే ఆ పండిత పుత్రుడిని చూస్తుంటే మరి ఆశ్చర్యంగా ఉంది. ఎంత పండిత పుత్రుడైనప్పటికీ 5 ఏళ్ళు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రాచుర్యం కోసం, పబ్లిసిటీ కోసం ఇంత దిగజారి కూడా మనుషులు ప్రవర్తిస్తారా అంటే ఆశ్చర్యకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కొత్తగా అలవాటైంది ట్విట్టర్ ఒకటి, ఆ ట్విట్టర్లో ఆయన రాసుకుంటాడు, ఆయన బందరు పోర్టుని తెలంగాణకు అప్పచెప్పారంట. ఈ రాష్ట్రాన్ని తెలంగాణకు అప్పచెప్పడానికి వీరెవరండి? వ్యక్తిగత నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? జగన్ ఎలా తీసుకుంటారు? రాష్ట్రం యొక్క ఆస్తుల్ని ధారాతత్వం చేస్తారా? చేస్తామంటే టీడీపీ సహించదు. మేము వచ్చి బందరు పోర్టును ఉద్ధరించామని చెప్పి ఆయన మాట్లాడతారు. 2014 నుంచి 2019 వరకు ఏంటి చంద్రబాబు నాయుడు గారు బందరు పోర్టును ఉద్ధరించిందంటే ఆవగింజంతా కూడా ఆయన ఉద్ధరించకపోగా మచిలీపట్నం పోర్టు పేరుతో ఎలక్షన్లు మార్చిలో కూడొస్తుందంటే ఫిబ్రవరి ఆఖరి మార్చి మొదటి వారంలో బందరు పోర్టుకి ఒక హెలికాప్టర్ వేసుకొచ్చి ఒక 600 బస్సులు ఆర్టీసీ బస్సులు పెట్టి జిల్లాలంతా కూడా మనుషుల్ని పోగేసి జిల్లా కలెక్టర్ల ద్వారా లేకపోతే ఆర్డీఓల ద్వారా ఎంఆర్ఓల ద్వారా ఒక సభ పెట్టి శంకుస్థాపన చేశానని చెప్పి వచ్చేశారు. మళ్ళీ ఈరోజు దాకా ఆయన ఏ రాయి వేశాడు, ఆ శంకుస్థాపన, ఆ రాయి తప్పితే అక్కడ ఈరోజు దాకా ఏమీ లేదనేది ప్రత్యక్ష సాక్ష్యమైన మచిలీపట్నం వాసులు మాకు తెలుసు. అంటే రాజకీయాల కోసం ఎంత మోసపు మాటలకైనా బరితెగించినటువంటి చంద్రబాబు నాయుడు మనం చూస్తున్నాం. ఆ బరితెగించినటువంటి 40 ఏళ్ల ఇండస్ట్రీ రాజకీయ నాయకుడు మాటల్ని భుజానేసుకుని వంది మాగుదల్లాగా ఒక 2 బయలుదేరారు మాజీలు. తెలంగాణకు ఎట్లా అప్పు చెప్తారు? 5 ఏళ్లలో మచిలీపట్నం ప్రాంతం ఏమాత్రం గుర్తుకు రానటువంటి మీకు ఇవాళ జగన్ గారిని మాట్లాడేటువంటి అర్హత ఏమాత్రమన్నా మీకుందా? ఆయన పండిత పుత్రుడు చెప్తాడు, ఆయన రాస్తాడు, ఈరోజు చేతగాని బందరు పోర్టుని చేతకాక బందరు పోర్టుని తెలంగాణకి అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేత కావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారు. ప్రజల భవిష్యత్తుని పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడతారా? నాయన, అసలు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిలో మీరు అనుభవించండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం మనకు హక్కులు ఇస్తే మన హక్కుల్ని వదులుకుని అర్ధరాత్రికి అర్ధరాత్రి మూటాముళ్ళు సర్దుకుని మనకున్న హక్కుల్ని, ఆస్తుల్ని కేసీఆర్కి తాకట్టు పెట్టి, తాకట్టు కూడా కాదు కేసీఆర్కి అమ్మేసి ఎవరొచ్చారు? మీ తండ్రి కొడుకులు కదా. దేని కొరకు వచ్చారు? ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసమా? రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం వచ్చారా?
మీరిద్దరు కూడా తండ్రి కొడుకులు కేసుల్లోంచి తప్పుకుంటాకి అక్కడి నుంచి పారిపోయిచ్చి ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. ఆయన కూడా అంటాడు పండిత పుత్రుడు, ఏపీ పోర్టు వ్యవహారంలో జూన్ 28, 2019 జారీ చేసిన ఆర్టీ నంబర్ 62 జీవో గుట్టేంటో ముందు రహస్య జీవో అని చెప్పి 2 రోజుల్లో జారీ చేయబడలేదని మార్చారు. ఇది అర్జెంటుగా చెప్పాలంటాడు. సరే, ఇతనికి ఏమో లోక జ్ఞానం తెలియదు అనుకుందాం. ఎవడో రాస్తే ఈయన ట్విట్టర్లో పెడుతున్నాడు అనుకుందాం. పోని అరవేర సూర్యుణ్ణి భయంకరుణ్ణి అని చెప్తాడు. ఒక ఆయన దొరికాడు మనకి, రాసి పెట్టుకో రాసి పెట్టుకో, 2018 పోలవరంలోంచి నీళ్ళు ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తామని చెప్పాను. ఆఖరికి అతను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పదవి పోయినా మదం మాత్రం దిగలేదు అతనికి. జనం చీకొట్టినా ఒళ్ళు కొవ్వు మాత్రం ఏమాత్రం కూడా గ్రామం కొవ్వు కూడా దిగినట్టు లేదు. ఎందుకంటే పోలవరంలో బాగా దండుకున్న సొమ్ము బలిసిపోయి ఉన్నట్టుంది ఆయనకి. అతను ఈరోజుకి కూడా మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి అంట, కొన్ని అధికారం ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కళ్ళు మదమెక్కి ఒళ్ళుపై తెలియలేదు అనుకుందాం, ఇవాళ దిగింది కదా, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి రా అంటే, ఏంటి జగన్మోహన్ రెడ్డి బొడ్డుకోసి పేరు పెట్టావా, మేము అనలేమా, ఏరా ఉమ్మాగా రాసి పెట్టుకోమన్నావు కదరా 2018లో నీ సాక్షిలో అని. కానీ సంస్కారం అంటూ వస్తుంది అనం. ఉమాగారు నోరు సంభాళించుకోండి, నోరు శుద్ధి చేసుకోండి. ఉమాగారు నోరు ఉంది కదా, నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే నీ బతికే బజారుని పడే పరిస్థితి వస్తుంది కూడా వారికి హెచ్చరిక చేస్తూ. అలాగే ఎవరైతే మాట్లాడుతున్నారో అది ఇదే నోటుకొచ్చినట్టు జగన్ గారి గురించి, బందర్ పోర్టు గురించి. మీరు ఒక్కసారి 5 ఏళ్ళు పరిపాలన చేశారు కానీ జీవోలు ఎలా ఆన్లైన్లోంచి డౌన్లోడ్ చేసుకోవాలో కూడా, ఎలా చూడాలో కూడా మీకు పరిజ్ఞానం లేకపోవటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి మా కర్మ. కాకపోతే మీరు 5 ఏళ్ళు మంత్రులు చేసి, ముఖ్యమంత్రులు చేసి, ఒక ఆయన సరాసరి ఐటీ మంత్రి, ఆయన రహస్య జీవో అంటాడు. ఈ జీవో నెంబర్ RT 62. మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాం, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ కొట్టి ఒక్కసారి RT 62 అని కొడితే అయ్యా మీకు ఈ జీవో డౌన్లోడ్ అవుద్ది. ఈ మాత్రం కూడా జ్ఞానం మీకు లేకపోతే ఎవరు చెప్తారు మీకు ఇవన్నీ? ఇది రహస్య జీవోనా? ఏంటి బందర్ ఈ జీవో RT 62 ఏంటిది? ఒక క్యాప్టెన్ ఒక అతన్ని బందర్ పోర్ట్ ఆఫీసర్కి కాకినాడ పోర్ట్ ఆఫీసర్కి కూడా అదనపు బాధ్యత పెడితే ఆ బాధ్యతను తీసేస్తా ఉత్తర్వులు ఇచ్చారు. GORT 62 మీ కాపీలు కూడా ఇస్తాను మీ అందరికీ. ఈ కాపీలు ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆ జీవో అంట రహస్య జీవో అంట వెంటనే ఇది తెలంగాణకు అప్పచెప్పారంట. అసలు కనీసం పరిపాలన అనుభవం జ్ఞానం కూడా అంటే 5 ఏళ్ళు మీరు మంత్రులుగా ఎలా చేశారో మాకు అర్థం కావట్లా. మచిలీపట్నం పోర్టుకి అగ్రిమెంట్ ప్రభుత్వంతో ఒక ఏజెన్సీకి ఎంటర్ అయ్యి ఉంటే, ఒక మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్ లిమిటెడ్ అనే ఒక ఎస్పీవీతో, వాళ్ళు రద్దు చేయాలి ఇవ్వాలంటే. ఇంకో ప్రభుత్వం గవర్నమెంట్ టు గవర్నమెంట్ కావాలంటే 2 ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి, అగ్రిమెంట్ రాసుకోవాలి ఇద్దరు ముఖ్యమంత్రి సమక్షంలో. ఆ అగ్రిమెంట్ మార్చుకుని దాన్ని కేబినెట్ అప్రూవల్ చేయాలి, తర్వాత జీవోలు ఏమైనా వస్తాయి. ఆ మాత్రం పరిపాలన అనుభవం కూడా లేకుండా మీరు మా దురదృష్టం 5 ఏళ్ళు శుభ్రంగా జీతాలు డ్రా చేసుకున్నారు, కారులు నెత్తి మీద కుయ్యి కుయ్యి అంట కారుల్లో తిరిగారు. జీవోలు ఎలా ఇస్తారు, లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఎలా కేటాయిస్తారో కూడా మీ జ్ఞానం లేకపోవటం అనేది మా దురదృష్టం. ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు, ప్రజల ఆశల్ని ఆస్తుల్ని ఎవరికో అన్యాక్రాంతం చేయటాకో తాకట్టు పెడతాకో అనేది మీరు జ్ఞప్తి ఒకసారి జ్ఞానం తెచ్చుకోమని మీ అందరికీ హితవు చెప్తూ, మచిలీపట్నం పోర్టు
ఆరు నూరైనా ఆంధ్ర రాష్ట్రం ప్రజల యొక్క కోరిక మేరకు, ఆశల మేరకు అయితే ఆ కంపెనీ చేస్తుంది. కంపెనీ చేయలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లేదా మా మంత్రి అసెంబ్లీలో చెప్పారో ఆ మాట మేరకు అవసరమైతే ఆ కంపెనీ ముందుకు రాకపోతే చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు, చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఒక కంపెనీ పోలవరం టెండర్ వేస్తే డ్యామ్ కడతాకి అతని కాంట్రాక్టర్కి డ్యామ్ కట్టనివ్వకుండా కాలహరణం చేస్తుంటే ఏ రకంగా ప్రాజెక్టు నిలుపుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి లాలూచీ మిలాఖత్ లేదా తనకున్నటువంటి సంబంధాల ద్వారా బందరు పోర్టును కనుక నవయోగ కంపెనీ ద్వారా మొదలుపెట్టించకుండా లేట్ చేద్దామని కనుక ఆలోచన ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని నిర్మాణం చేస్తే తప్పితే మీకులాగా కేసుల కోసమో ఆస్తుల కోసమో లేదా అవసరాల కోసమో మీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో ఈ రాష్ట్రాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టడం అనేది జరగదనేది కూడా మీ అందరికీ హితవు చెప్తూ కాస్త దేవినేని ఉమాగారిని కూడా నోరు సంభాళించుకోండి. కాస్త మెడికల్ షాపుల్లో ఆటలు ఇట్లా మందులు అమ్ముతారు, నోరు శుభ్రంగా ఉంటాకి అవి కాస్త పుక్కిలించి వేయండి. మీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని నోరు ఇష్టం వచ్చినట్టు కనుక సంభాళించుకుందాం చేయకుంటే తగిన ప్రజలు ఇప్పటికే శాస్తి చెప్పారు. ఇక జీవితాంతం మిమ్మల్ని పాత్రయ్యేదానికి కూడా ప్రజలు సిద్ధపడతారనేది కూడా కనీసం వచ్చేసరికైనా గెలవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం కూడా లేకుండా నోరుని సంభాళించుకుంటే పోతే మాత్రం రాజకీయంగా నీకు సమాధి కట్టడం అనేది ఖాయం అనేది కూడా ఉమాగారికి చెప్తూ, అలాగే కొల్లు రవీంద్ర గారు కూడా అయ్యా అమెరికా శుభ్రంగా జల్సా చేసి వచ్చారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెలన్నర బాగా జల్సా చేసి వచ్చి శుభ్రంగా వచ్చి ఇవాళ అవాకులు చవాకులు పెళ్తూ అసత్యాలు మాట్లాడుతూ రాజకీయంగా నేను బతికే ఉన్నానని చెప్పని చెప్పుకోవడం కోసం జగన్ గారి మీద బురదేసే స్థాయి మీకు లేదనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ ఈ జీవోఆర్టీ నెంబర్ కాపీలన్నీ కూడా మీ అందరికీ ఇస్తాను. చూడండి ఇది బందర్ పోర్టుకు సంబంధించా ఇదని మీరు ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలని జగన్మోహన్ రెడ్డి మీద వారి మీద బురదేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారో ప్రజలందరూ గమనించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.